దయచేసి మీకు అందరికీ కూడా చెప్తున్నా అసలు తల్లి పిల్లలు ఆనిముత్యాలు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అసలు వాళ్ళని పాడు చేసేది ఎవరు తల్లిదండ్రులు ఎందుకంటే లాడ్ చేస్తారు దాబారం చేస్తారు పిల్లలు ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి లాడ్ చేస్తారు పర్చేసింగ్ అంటారు ఫంక్షన్లు అంటారు పిక్నిక్లు అంటారు పార్టీలు అంటారు ఇవన్నిటికి దూరం ఉండాలి కొనం మనం చేయాలంటే కొన్నిటికి దూరం ఉంటేనే మనం సక్సెస్ అవుతాం కొన్ని కంట్రోల్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం అన్ని కావాలంటే దొరకై కాబట్టి దయచేసి ఈ రోజు సంధి స్టూడెంట్స్ ప్రేమ దోమ ఫ్రెండ్షిప్ అది ఇది అన్నిటికి దూరం ఉండాలి చదువు చదువు ఎంబీబీఎస్ అంటేనే చదువు అది చదువుతనే మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు మీరు ఒక్కసారి సక్సెస్ అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తా నా కొడుకుదే చెప్తా మీకు ఎగ్జాంపుల్ చెప్తా నా కొడుకును ఓ డబ్బున్నోని కూడా కాదు నా పరిస్థితి చెప్పినా కదా ఓ మిల్క్ వెండర్కి వెళ్ళి ఈ లెవెల్కి వచ్చిన ప్రతిరోజు కష్టపడ్డాను ఆ లెవెల్లో ఆ కష్టంలో కూడా నేను ఒక ల్యాండ్ అమ్మి మా కొడుకుని ఎంబీబీఎస్ మైసూర్లో చదివించాను మా కొడుకు దగ్గర బాధపడతాడు ల్యాండ్ అమ్మి చదివించిన మా డాడీ ఏం లేదు నేను ఓపెన్ గా చెప్పేస్తాను నాదంతా ఓపెన్ ఓపెన్ హార్ట్ నా దాంట్లో ఏం దాచుకోను నేను నాకేం అవసరం లేదు నేను ఇప్పుడు నా 70 సంవత్సరాలు 47 సంవత్సరాల పాలమ్మిన పూలమ్మిన చిట్ ఫండ్ చేసిన బోర్వెల్ నడిపించిన ల్యాండ్స్ కొన్నా ఇన్స్టిట్యూట్ స్కూల్ పెట్టా కాలేజీలు పెట్టా మెడికల్ కాలేజ్ పెట్టా పెద్ద ఎత్తున సక్సెస్ నాకు సరిపోదా మళ్ళా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఇంకేం కావాలి చెప్పు నాకు నా జీవితంలో ఏం కావాలి నాకు అసలు రోజు దేవునికి ఏం మొక్త కుడతా నేను భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు ఎంపీ ఇచ్చిండు మినిస్టర్ ఇచ్చిండు మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు మంచి పిల్లలను ఇచ్చిండు భగవంత అందరినీ సలహా చూడు మా స్టూడెంట్స్ అంతా గొప్పలు కావాలి మంచిగా చదువుకోవాలని మొక్త నేను నాకు వేరే ఏం కోరికలు కూడా లేవు నాకు కాబట్టి నా కొడుకుని చదివించిన తర్వాత వాడు అమెరికా ఎంబీబీఎస్ అయినాక అమెరికా పోతాడు అమెరికా పోతాడని చెప్పిన అరే అమెరికాలో ఏముందిరా టాప్ డాక్టర్స్ అంతా ఇండియాలో చదువుతారు అంత మంచిగా ఆడంతా సిమ్యులేటర్ మీద చెప్తారా ఇడంతా పేషెంట్ల మీద చెప్తారా అసలు గట్స్ అంటే ఎంబీబీఎస్ అంటే చదువు అంటే ఇండియాలో రా ఇండియాలో చదవాలని చెప్పి ఓపురా నువ్వు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం పోతా అంటే వద్దని చెప్పిన ఇక్కడ ఏపించినా డివై పాటిల్ పూనాలో దొరికింది పూనాలో దొరికితే అప్పుడు అక్కడ డివై పాటిల్ పీజీ కోర్సు చదివిండు అది కంప్లీట్ చేసిండు ఫైనల్ అన్నా ఇంకా అక్కడ ఇప్పుడు మా కోడల్ క్లాస్మేట్ నా అదృష్టం చూసిరా మీరు ఒక డాక్టర్ చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చిందండి భగవంతుడు కష్టపడతా ఉంటే భగవంతుడు మనకు మంచి దారి చూపిస్తాడు మంచి వాళ్ళకు కూడా మంచి లైఫ్ పార్ట్నర్ చూపించిండు సక్సెస్ఫుల్ లైఫే కదా ఏదో నేను మా రెడ్డిల పిల్లని చేసుకున్నాను అనుకో వాళ్ళు రోజు కిట్టి పార్టీ ఫంక్షన్లు పార్టీలు పిక్నిక్లు అంటారు ఇప్పుడు ఈ అమ్మాయి చూసిండు కదా ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తుంది మెడికల్ కాలేజ్ అంతా నా తర్వాత ఇప్పుడు నా మూడో కొడుకు లెక్క నాకు అంత పర్ఫెక్ట్ గా నడిపిస్తుంది ఆమె తల్లిదండ్రులు ఇద్దరు లేరు ఒకటే బిడ్డే ఇద్దరు లేరు ఇప్పుడు ఆమెనే అన్నిటికీ మేమే అంత పనిచేస్తుంది అట్లా భగవంతుడు మీరు చదవండి అమ్మా మీకు ఏమి భగవంతుడు అదే మీరు మంచిగా చదివితే గొప్ప వాళ్ళు అయితే మీకు దారి చూపిస్తుంది మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు భగవంతుడు మంచి దారి చూపిస్తాడు మనం గుణం మంచిగా ఉండాలి మన ఆలోచనలు మంచిగా ఉండాలి మన పరివర్తన మంచిగా ఉండాలి మనం కొన్నిటికి అట్రాక్షన్ కాకుండా కొన్ని ఇంప్రెస్ కాకుండా కొన్ని కంట్రోల్ చేసుకుంటే భగవంతుడు మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు మీకు అనే దాని మీద నేను మీకు ఇదంతా కూడా చెప్పాను మీరు కూడా చదవాలి మీ డ్యూటీ కష్టపడాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ మల్లారెడ్డి లేచినందుకు మీరు కష్టపడాలి.